మాఘమాసపు కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి రాత్రి అంటే నిషీధ వ్యాపిని ఉండేటువంటి అర్ధరాత్రి చతుర్దశి ఉండేటువంటి దినమునకు మహాశివరాత్రి అని చెప్పి పేరు. ఈ మహాశివరాత్రి శివునికి సంబంధించినటువంటి పర్వదినాలలో చాలా ముఖ్యమైనటువంటిది. శివుని యొక్క లింగోద్భవము అంటే లింగస్వరూపములో శివుడు ఉద్భవించడము అనేటువంటిది ఈ దినము నాడే జరిగింది అని చెప్పి పురాణములు చెప్తున్నాయి. శివలింగము శివలింగోద్భవము అనేటువంటివి తెలుసుకోవాలి అంటే శివుని యొక్క తత్వం గురించి మనము తెలుసుకోవాలి. అవ్యక్తమైనటువంటి స్వరూపము కలిగినటువంటి వాడు శివుడు. మనం సాధారణంగా సృష్టి స్థితి లయ అనేటువంటి వరుసని చెప్తూ ఉంటాం. కానీ తెలిసినటువంటి పెద్దలు లయ సృష్టి స్థితి అనేటువంటి వరుసని చెప్పాలని చెప్పి చెప్తారు. ఎందుకంటే సృష్టితోటి కనుక మనం మొదలు పెడితే ఏదైనా కనుక ఉత్పత్తి అయితే పుడితే దానికి నాశనం అనేటువంటిది ఉంటుంది. ఉద్భవమైనటువంటిది ఏదైనా సరే నశించవలసిందే. అంచేత సృష్టిగా మనము ప్రారంభిస్తే అది కొన్నాళ్ళు స్థితిలో ఉంటుంది, తర్వాత లయం అనేటువంటి దానిని పొందుతుంది. అలా కాకుండా లయంతో ప్రారంభించేమనుకోండి, అప్పుడు దాంట్లోంచి సృష్టి అనేటువంటిది వస్తుంది, దానికి స్థితి అనేటువంటిది ఉంటుంది. ఈ స్థితి లయములోంచి వచ్చినటువంటి సృష్టి యొక్క స్థితి, అది ఎలాగా ఎన్నాళ్ళైనా సరే ఉంటుంది అని చెప్పి అంటే దాన్ని తిరిగి తనంతట తాను ఆ లయకారుడైనటువంటి ఈశ్వరుడు తనలోకి తాను తీసుకునే వరకు అది నిలిచి ఉంటుంది. అలా కాకుండా ఎవరైనా చేసినటువంటి సృష్టి కనుకైతే దానికి ఒక పరిధి ఉంటుంది, ఒక అవధి ఉంటుంది, అంతవరకు మాత్రమే ఉంటుంది. ఈ సృష్టి స్థితి లయ అనేటువంటి వాటిల్లో ఈ లయ అంటే ఏమిటి, ఎందుకంటే మిగిలినటువంటివి రెండు మనకి తెలుస్తూ ఉంటాయి. ఏదైనా పుట్టడం అనేటువంటిది మనకి తెలుస్తూ ఉంటుంది, అది ఉండడం అనేటువంటిది మనకి తెలుస్తూ ఉంటుంది. అది లేదు అనేటువంటిది అంటే మనకి అభావంగా మన కంటికి ఎదురుకుండా లేదు, అయితే అది ఏమైపోయింది అంటే తన పూర్వపు స్థితిలోకి వెళ్ళింది అని చెప్పి చెప్తారు. ఏదైనా సరే ఎక్కడి నుంచి వచ్చిందో తిరిగి అక్కడికి వెళుతుంది. అది సంపన్నం అవ్వడం అనేటువంటిది, సంపూర్ణం అవ్వడం అనేటువంటిది దాని కింద లెక్క. ఎక్కడి నుంచి వచ్చింది ఏదైనా అంటే ఒక అవ్యక్తమైనటువంటి స్థితిలోంచి వచ్చింది. అవ్యక్తమైనటువంటి స్థితిలోంచి వ్యక్తమయ్యేటువంటి ఒక స్థితి ఉంటుంది, అంటే ఏమీ లేనటువంటి ఒక స్థితిలోంచి ఏదో ఒక రూపం మనకు కనిపించడం అనేటువంటిది. అయితే ఏమీ లేకపోవడము అనేటువంటి స్థితి ఎలా ఉంటుంది అంటే ఎవరికి తెలియదు, ఎందుకంటే దాని గురించి మనము అనుభవించడమే తప్పిస్తే చెప్పడం అనేటువంటిది ఉండదు. అది ఇలా ఉంటుంది అని మనం చెప్పడానికి ఆ స్థితిలో ఉంటే మనం చెప్పలేం, ఆ స్థితి నుంచి బయటకు వచ్చినా మనం దాని గురించి చెప్పలేం. అందువల్ల ఆ స్థితిలో ఆ అనుభవంతో ఉండేటువంటి దాని గురించి చెప్పడానికి చేసేటువంటి ఒక అతి చిన్న ప్రయత్నమే మనం చెప్పుకునేటువంటి వేదములు కానీ ఉపనిషత్తులు కానీ పురాణములు కానీ ఇతరములైనటువంటి సిద్ధాంతములు ఏవైనా సరే. ఆ స్థితిలో ఉండేటువంటి వారు ఎవరు అంటే అతను ఈశ్వరుడు, అతను లయకారకుడైనటువంటి రుద్రుడు, అతను సదాశివుడు పరమేశ్వరుడు. ఇవన్నీ కూడా ఆయనకి చెందినటువంటివే. అంటే అవ్యక్తమైనటువంటి స్థితి ఎలా ఉంటుంది అంటే దాని గురించి మనకి తెలుస్తూ ఉంటుంది కానీ తెలియకుండా ఉంటూ ఉంటుంది. ఎలాగంటే వెలుగంటే మనకి తెలుసు, వెలుతురు మనకి తెలుసు, కానీ వెలుతురు అంటే ఏమిటి చూపించండి అంటే మనం చూపించగలుగుతామా? బల్బు వేస్తున్నాం, మనకి వెలుగు వస్తుంది, కానీ వెలుగుని మనం అనుభవించగలం, కానీ ఈ వెలుగుని మనం చూపించలేం. అంటే మనం వెలుగుతున్నటువంటి బల్బుని చూపించి ఇది వెలుగు అని మనం అంటే కుదరదు. అది వెలగనటువంటి స్థితి, వెలుగుతున్నటువంటి కాంతిమంతమైనటువంటి స్థితి, ఈ రెండు స్థితులు అక్కడ ఉన్నాయి తప్పిస్తే ఆ చుట్టూ ఆవరించుకున్నటువంటి వెలుగు దాని గురించి మనం ఏం చెప్తాము? అంచేత వెలుతురు అంటే మనం వేస్తున్నటువంటి స్విచ్ కాదు, మనము ఏ కరెంటునైతే తీగల ద్వారా పంపిస్తున్నామో ఆ కరెంటు కాదు, ఆ తీగలు కాదు, ఆ బల్బు కాదు, ఆ బల్బు లోపల ఉండేటువంటి ఫిలమెంట్ కానీ మిగిలినటువంటివి ఏవి కూడా కాదు. వెలుతురంటే మనము స్విచ్ వేస్తే ఆ వెలిగినటువంటి బల్బు నుంచి ప్రవహిస్తున్నటువంటి ఒక కాంతి, దాన్ని మనం చూపించలేం. వెలుతురులో మన కళ్ళు వస్తువుల్ని చూస్తాయే తప్పిస్తే వెలుగుని చూడవు. వెలుతురు ఉన్నప్పుడు వస్తువుల్ని చూస్తున్నాయి, వెలుతురు లేకపోతే వస్తువుల్ని చూడలేకపోతున్నాయి. అంచేత వెలుతురు అనేటువంటిది కళ్ళకి వస్తువుల్ని చూపించడానికి ఉపయోగిస్తుంది.
అది లేనటువంటి స్థితిలో కళ్ళు చూడలేవు. అంటే మనిషికి ఉన్నటువంటి అది ఒక మితి, పరిమితి. అంటే ఆ వెలుగు లేనటువంటి స్థితిలో కళ్ళు చూడలేవు. కొన్ని జంతువులు వెలుగు లేనటువంటి స్థితిలో కూడా అవి వస్తువుల్ని చూడగలగచ్చు. అంచేత మనకి తెలిసేటువంటి స్థితి ఏమిటంటే వెలుతురు ఉండడం తెలుస్తుంది, వెలుతురు లేకపోవడము తెలుస్తూ ఉంటుంది. అంచేత వెలుతురు ఉంది లేదు అనేటువంటిది మనకి కనిపిస్తుందా లేదా అనేటువంటి దాన్ని బట్టి, కనిపించటం లేదు కాబట్టి ఆ వస్తువు అక్కడ లేదు అని మనం అనడానికి చెప్పలేం. అంటే చీకట్లో మనకి వస్తువులు కనిపించవు, కానీ ఆ వస్తువు అక్కడే ఉంటుంది, కానీ మనకి అది కనిపించదు. అరే ఇక్కడే పెట్టానే అనుకుంటాం, ఆ లైట్ వేయగానే ఆ వెలుగులో మనకు ఆ వస్తువు కనిపిస్తుంది, ఇదిగో అని మనం అంటాం. అలాగే ఏదైనా సరే కేవలము చూడడం మాత్రమే కాదు, ఒక పాట విన్నాము, ఆ పాట ఇంకా వినిపించడం మానేసింది, పాట ఎక్కడుంది అయిపోయింది అని అనుకుంటున్నాం. మరి అయిపోయినటువంటిది అయితే మన చెవికి వినిపించడం మానేసింది, కానీ అది ఆ చుట్టూ ఉండేటువంటి ఆకాశంలో ఆ శబ్ద తరంగములు అలాగే ఉంటాయి. వాటిని మళ్ళీ మనం గ్రహించగలిగితే మళ్ళీ ఆ పాట మనకి వినిపిస్తూనే ఉంటుంది. ఏదైనా సరే ఇలాగే ఉంటుంది, అది అక్కడే ఉంటుంది, కానీ దానిని గ్రహించగలిగేటువంటి స్థితిలోకి మన జ్ఞానేంద్రియములు వెళ్ళినప్పుడు మాత్రమే ఆ వస్తువు కానీ, ఆ శబ్దము కానీ, ఆ రుచి కానీ, ఆ స్పర్శ కానీ, ఆ వాసన కానీ ఇవేవైనా సరే మనము గ్రహిస్తున్నాం. అంచేత అవి లేవు అనడానికి లేదు, మనకి తెలియనంత మాత్రం చేత. మనకి తెలియనప్పుడు అవి ఎక్కడున్నాయి అంటే ఒక అవ్యక్తమైనటువంటి స్థితిలో ఉన్నాయి. ఆ అవ్యక్తమైనటువంటి స్థితికి మనం పెట్టుకున్నటువంటి ఒక పేరు ఏమిటంటే ఈశ్వరుడు లేదా శివుడు. ఈ స్థితిలో ఉంటాడు ఆయన. కానీ ఎలాగైతే మనకి వెలుతురు అనేటువంటిది స్విచ్ వేస్తే కనిపిస్తోందో, వెలుగు అనేటువంటిది ఒక బల్బులో, లేకపోతే స్విచ్ ఆన్ చేయగానే మనకు ఒక మీటర్ నొక్కగానే ఒక పాట రూపంలో వినిపిస్తోందో, అలాగే అవ్యక్తమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈశ్వరుడు కూడా ఒక్కొక్కసారి మనకి వ్యక్తమవుతూ ఉంటాడు. ఎందుకని వ్యక్తమవుతాడు అంటే మనకి తెలియడం కోసం వ్యక్తమవుతాడు. అంటే వ్యక్తమవడానికి ఆయనకి రూపమేమీ లేదు. మరి ఎలాగ వ్యక్తమవుతాడు అంటే మనం పాట వింటున్నాము, ఈ పాటను మనం దేనిగా చెప్పగలుగుతాము, ఆ వినడం అనేటువంటి దానికి ఒక రూపం ఇవ్వాలనుకోండి, సంగీతజ్ఞులు ఏం చేస్తారు, కొన్ని నొటేషన్స్ అని చెప్పి పెట్టుకుని వాటికి ఒక సంకేత లిపి ఒకటి పెట్టుకుని దాని ద్వారా సూచించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అది పాట కాదు. పాటకి ఒక రూపం అంతే, మనం మాట్లాడుతున్నాం, కొన్ని శబ్దాలని ఉచ్చరిస్తున్నాం, ఈ శబ్దాలకి కొన్ని మనం ఏం చేసుకున్నాం, ఒక వర్ణమాలని ఒక అక్షరాలని తయారు చేసుకున్నాం. అయితే ఈ అక్షరాలు ఆ శబ్దాలకి ప్రతీకలే కానీ ఆ శబ్దాలు కాదు. మనం వినేటువంటి శబ్దాన్ని, మనం వింటున్నటువంటి శబ్దం ఏదో ఆ ఉచ్చరిస్తున్నటువంటి శబ్దాన్ని మనం అవతల వాడికి తెలియజేయడం కోసము, అంటే వాడు మనకి వినిపించేటువంటి దూరంలో లేనప్పుడు మన మనస్సులో ఉన్నటువంటి ఆ భావాన్ని వాడికి వ్యక్తం చేయడం కోసము దాన్ని ఒక లిపిగా మార్చినప్పుడు మనం ఒక సంకేతం పెట్టుకున్నాం, ఆ అనో ఈ అనో ఊ అనో ఒకటి పెట్టుకున్నాం. అకారం అలాగే ఉండాలనేమీ లేదు. అందుకే ఎన్ని భాషలు ఉంటే అన్ని భాషల్లోనూ అకారం అనేటువంటి ఆ శబ్దము రకరకాల రూపాల్లో ఉంటుంది. ఇంగ్లీష్లో ఏ అనేటువంటి రూపంలో మనం రాస్తున్నాం, తెలుగులో రాసేటువంటి రూపం వేరు, హిందీలో రాసేటువంటి రూపం వేరు, ఇంకొక భాషలో రాసేటువంటి రూపం వేరు. కానీ ఈ ఇన్ని రూపాలు దేన్ని సూచిస్తున్నాయి, ఒక ఆ అనేటువంటి ఒక శబ్దాన్ని సూచిస్తున్నాయి. అలాగే ఈశ్వరుడు అనేటువంటి అవ్యక్తమైనటువంటి ఒక స్థితి ఏదైతే ఉందో దాన్ని రకరకాలైనటువంటి రూపాల్లో మనము చూడడానికి ప్రయత్నం చేశాము. అయితే ఏ రూపమైనా సరే ఆయనకి సంకేతమైనటువంటి రూపమే తప్పిస్తే అసలైనటువంటి రూపం కాదు. ఆ అంటే తెలుగులో రాసేటువంటి అకారం మాత్రమే, హిందీలో రాసేటువంటి అకారము కాదు అని మనం అనడానికి లేదు కదా, ఇంగ్లీషులో రాసేటువంటి ఏ అనేటువంటిది కాదు అని అనడానికి లేదు కదా. అంచేత ఆ శబ్దాన్ని సూచించడానికి మనం పెట్టుకున్నటువంటి ప్రతీకలలో ఏదైనా సరే ఆ శబ్దం గురించే చెప్తోంది. కానీ అది మాత్రమే సంపూర్ణమైనటువంటిది కాదు, అది కూడా అసంపూర్ణమైనటువంటిదే. అందుకని పెద్దలైనటువంటి వాళ్ళు ఏం చేశారు, ఈశ్వరుడు ఏ రూపంలో ఉంటాడు అంటే లింగాకారంలో ఉంటాడు అని చెప్పి చెప్పారు. ఆయనకు రూపాన్ని ఇవ్వకపోవడానికి కారణం అదే. మీరు ఏదైనా ఒక రూపాన్ని కనుక మీరు ఇచ్చారంటే ఏం చేస్తారు, ఆ రూపంలో ఆయన నొక్కేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తారు. ఇదే ఈయన యొక్క రూపము అని చెప్పి గోడకు మేక కొట్టినట్టుగా ఇంకా వేరే రూపాలను వేటిని మేము ఈయనకు ఒప్పుకోము అని అంటారు. అందుకని ఈశ్వరుడు అలాంటి వాడు కాదు, ఆయన ఒక చైతన్యమూర్తి, ఆయన ఒక వెలుగు, ఒక కాంతి. ఈ కాంతికి రూపం లేదు. కానీ రూపం లేనటువంటి దానికి మనం రూపం సృష్టించాలి అంటే ఎలా సృష్టిస్తాము అని అంటే ప్రయత్నం చేస్తాం.
అలా ప్రయత్నం అంటే ఏమిటి? ఈ రూపం లేకుండా ఈ సృష్టి అంతా ఆవరించినటువంటి వెలుతున్నంతటిని మనం దగ్గరికి చేసేదానికి ఒక రూపాన్ని ఇద్దామని చేసి ప్రయత్నం చేసామనుకోండి, దాన్ని దగ్గరికి పోగు చేస్తే ఏమిటవుతుంది? ఒక ముద్దలాగా మనం చేస్తాం. ముద్ద అనేటువంటిది ఏది? వృత్తాకారమైనటువంటి ఒక రూపం. అంచేత సృష్టిలో పరిపూర్ణమైనటువంటి ఒక రూపం ఏమిటంటే వృత్తం అని చెప్పి చెప్తాం. అయితే ఈ వృత్తాన్ని ఏం చేస్తామో, ఏదో మనం చపాతీ పిండో ఏదో మనం కలిపినట్టుగా ముద్ద చేసిన తర్వాత ఈ రూపము అలా ఉండిపోయేటువంటిది కాదు, సర్వత్రా వ్యాపించేటువంటిది. అందుకని దాన్ని ఇంకొంచెం నొక్కేమనుకోండి, అది ఎప్పుడు ఏమిటవుతుంది? ఒక రకమైనటువంటి లింగాకారంగా తయారవుతుంది. అంటే అది అన్ని వైపులా వ్యాపిస్తోంది అని చెప్పి అర్థం. అన్ని వైపులా వ్యాపించేటువంటి చైతన్యము కానీ ప్రకాశము కానీ ఏదైతే ఉంటుందో దానిని కనుక మనం ముద్ద చేస్తే ఆ ముద్ద లింగాకారంలో ఉంటుంది. మనకి తెలిసినటువంటి ఒక రూపం అది. అందుకని ఏం చేశారు? ఈశ్వరుడు లింగాకారంలో ఉంటాడు అని. ఈ జ్ఞానం అనేటువంటిది ఎప్పుడు కలుగుతుంది? ఆ కలిగినప్పుడే అది మనకి శివరాత్రి. అంటే శివరాత్రి అని అంటే మనం చేయవలసినటువంటిది ఏమిటి? ఈశ్వరుణ్ణి దర్శించడం. ఏ రకంగా దర్శించాలి? చైతన్య స్వరూపినిగా దర్శించాలి. గడ్డ కట్టినటువంటి ఒక లింగాకారముగా కనిపించినటువంటి చైతన్యముగా దర్శించాలి. దీన్ని ఎక్కడ దర్శిస్తాము? బాహ్యముగా మనం దర్శించలేం, ఆంతరికముగానే దర్శించాలి. అంటే మన లోపలికి కనుక మనం వెళ్ళి ఈశ్వరుణ్ణి కనుక మనం దర్శించగలిగితే మనం దర్శించగలిగేటువంటిది ఏమిటి? ఒక తేజోమయమైనటువంటి లింగస్వరూపము, ఒక తేజస్సును చూస్తామంతే. ఆ తేజస్సు అన్ని వైపులా వ్యాపించి ఉంటుంది. ఆ అన్ని వైపులా వ్యాపించినటువంటి తేజస్సును మన కళ్ళు చూడలేవు కాబట్టి మనం ఏం చేస్తాం? దగ్గరికి పోగు చేసుకుంటాం. ఆ తేజస్సు అంతా అలాగే దగ్గరికి పోగవుతే ఏమిటవుతుంది? అదొక లింగస్వరూపాన్ని కట్టుకుంటుంది. దాంట్లో ఏ తేజస్సుతో అయితే ఆ లింగము తయారు చేయబడిందో ఆ తేజస్సులో ఒక తునకగా మనం కూడా అందులోనే ఉంటాం. దాంట్లోంచి మనం బయటకు రావడం అనేటువంటిది ఉండదు. దాంట్లో ఉండి దాన్ని చూడాలి. దాంట్లోంచి బయటకు వచ్చి మనం దాన్ని చూడలేం. దాంట్లో ఉంటే మాత్రమే అది మనకు కనిపిస్తుంది. బయటకు వస్తే దాన్ని దర్శించడానికి మన కళ్ళు సరిపోవు. అందుకని కళ్ళు చీకట్లు కమ్ముతాయి. అందుకని చీకట్ల రాత్రి ఏదైతే ఉంటుందో ఆ రాత్రి వేళ మనకి ఆ తేజస్సుని మనం దర్శించగలం. కాబట్టి ఈ చతుర్దశి ఉన్నటువంటి ఈ రాత్రి ఏదైతే ఉంటుందో ఈ రాత్రి ప్రతివారి యొక్క మనస్సుల్లోనూ కూడా ఈశ్వరుని యొక్క ఆ రూపము చక్కగా వెలుగును గాక.